ఆంధ్ర కాశ్మీర్ గా గుర్తింపు పొందిన ఏజెన్సీ ప్రాంతంలో అనేకమైన పంటలు పండిస్తారు. లంబసింగ్ ప్రాంతంలో పండించే పంటలు డ్రాగన్ ఫ్రూట్, స్ట్రాబెర్రీ, యాపిల్ అన్ని కూడా పండుతాయి. చింతపల్లి మండలం ఎంపీపీ వంతల బాబురావు సుడిగాలి పర్యటన చేశారు. అలాగే ఫ్రూట్స్ పంటలు పండించే రైతుల దగ్గరికి వెళ్లి తెలుసుకున్నారు. లంబసింగ్ పంచాయతీ, గొందిపాకల పంచాయతీ, పెదపరడు పంచాయతీ ప్రతి ఒక్క రైతు దగ్గరికి వెళ్లి పండించే రైతు దగ్గరికి వెళ్లి తెలుసుకోవడం జరిగింది. ఒక డ్రాగన్ ఫ్రూట్ మార్కెట్ ధర 100 రూపాయల వరకు అమ్మకమని గిరిజనులు తెలియజేశారు. అదే ఒక చెట్టులో 100 నుండి 150 కాయల వరకు కాస్తాయని గిరిజనులకు రైతులు తెలియజేశారు. అయితే ఎన్ని సంవత్సరాల క్రాప్ వచ్చింది? ఇది నాకు అంటే నేను మొక్కతీసి బ్యాగులో పెట్టుకున్నప్పుడు వన్ ఇయర్ వదిలేసాను. అంటే దీని మీద మనకు పెద్ద అవగాహన ఉండదు కదా, ఇంట్లోనే పెట్టి వదిలేసాను. ఇంకా పొడ వెళ్ళిపోతుంటే ఇంకా వేస్ట్ వెళ్ళిపోతుంది కదా అని మీరు తెచ్చి కర్ర తెచ్చి నాటాను. నాటి వన్ ఇయర్ కల్లా మన క్రాప్ వచ్చింది. ఈ సంవత్సరం ఇంత చక్క క్రాప్ వచ్చింది కదా, ఏమైనా కింద కెమికల్ అంటే డీఎఫ్ కానీ అటువంటివి ఏమీ లేదు. అటువంటివి అస్సలు అయితే ఓన్లీ నీరు మాత్రమే ప్రధానంగా పాదు కింద చేస్తున్నాము. ఇంత చక్క పంట వచ్చింది, ఈ సంవత్సరం ఆదాయం ఎంత వచ్చినట్టు చెప్పి? ఇది ఫస్ట్ సెకండ్ క్రాప్ వచ్చింది. ఫస్ట్ క్రాప్ ఏమో ఒక 6-7 వచ్చాయి. సెకండ్ క్రాప్ ఇంత బాగా వచ్చింది అన్నమాట. అంటే ఇయర్ దెబ్బదెబ్బలు వస్తుంది అన్నమాట. ఇయర్లీ ఇయర్ కూడా ఫస్ట్ ఒక 10 పళ్ళు వచ్చాయి అనుకోండి, ఫస్ట్ క్రాప్ సెకండ్ క్రాప్ ఇంకో 20-30 వస్తాయి. అంటే సీజనల్ కాదు, ఇది సీజనల్ కాదు. ఇయర్లీ ఒకసారి అంటే మనకి 2-3 దెబ్బలు వస్తాయి అనమాట. ఇప్పుడు మేలో స్టార్ట్ అవుతుంది, ఇది మన ఫ్లవరింగ్ మేలో స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఈ పండు మన చేతికి వచ్చేసరికి 40 రూపాయలు పడుతుంది. అయితే ఈ 3 దెబ్బలుగా పళ్ళు కాస్తూ ఉంటుంది, వస్తుంటుంది మనకి ఇంటి నుంచి. అలాగా నవంబర్ కల్లా క్లోజ్ అవుతుంది. ఇప్పుడు ఫ్లవరింగ్ వస్తాయి కదా, మళ్ళీ అవి ఫెయిల్ అయిపోయా, అవి అక్టోబర్ సెప్టెంబర్ కల్లా మన క్రాప్ పళ్ళు వస్తాయి అన్నమాట. ఇది వెళ్ళిగా దర్దాపు మొత్తం కలిపి 500 దాకా ఉంటాయి. అంత ఉండవు, 100 దాకా ఉంటాయి. 100 పైన ఉంటాయి కానీ తక్కువ ఉండవు. ఒక్కొక్క పండు ఎంత అమ్ముతున్నారు? నేను నెల అయితే ఇదండి వైట్, ఇది యాక్చువల్ అయితే వైట్. ఇది వైట్. ఇంకో కలర్ ఏంటి? కలర్ రెడ్ ఉంది. ఇగో అది రెడ్ అని పింక్ అంటాము. పింక్ కలర్, పింక్ కలర్ అన్నమాట. ఇది వైట్ కలర్. ఇది వైట్ కలర్. ఇది ఫుల్ ఫేజ్ గా నిన్నటికి మార్కెట్ చేసేసాం. ఎందుకంటే మనకి పింక్ డిమాండ్ ఉంది. వైట్ కన్నా పింక్ మీద డిమాండ్ ఎక్కువగా ఉంది. పింక్ అయితే మనం 100 రూపీస్ అమ్ముతున్నాం ఒక పండుగ. ఇది కొంచెం మార్కెట్ మీకు డౌన్ డల్గా ఉంటుంది వైట్ వల్ల. వైట్ వల్ల అంటే ఇది తిన్నాడు, ఓన్లీ ఇది తింటే ఇంతేనా అనుకుంటాము. ఇది తిన్న తర్వాత పింక్ తింటే అది అది బాగోలేదు అలా అనిపిస్తుంది అనమాట. ఇది బాగోలేదు అనిపిస్తుంది అంటే ఇది కొంచెం తక్కువ స్వీట్ ఉంటుంది. ఆ స్వీట్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఎక్కువ స్వీట్ ఉండడం వల్ల మనం అది ఎక్కువ తినలేం కదా. తినొచ్చు అలా తినడం కూడా. 40 పళ్ళు నేను తినగలను, అంత బాగుంటది. ట్రై చేసావా ఒకసారి? ఎన్ని పళ్ళు తినలేదు అంటే మనం మనకి డబ్బులు ఇచ్చినప్పుడు మనం తినలేం కదా. డబ్బు కాదు, ఒక రైతు అనే వ్యక్తి డబ్బు ముందు ఆలోచన ఉండకూడదు. మా పిల్లలు తింటుంటారు కోసి పెడితే. అలాగా నిన్న బెన్నవన్ ఒక ఆయన వచ్చారు, వచ్చి ఒక 6 కేజీ తీసుకెళ్లారు. అంటే 6 డజన్ మా అమ్ముతున్నాం అన్నమాట. అంటే ఇప్పుడు పండు మనకు 100 రూపీస్ పడుతుంది. మీ పేరు ఏం పేరు? అదృష్టిలో బాగుంది. బోనం చుట్టూ అయితే మా భజన చేసింది శ్రీరామ్ అని గుంటూరు. ఆయనది గుంటూరు అనమాట స్టార్టింగ్. చూసే ఉంటారు జలూరులో